మొదలుపెట్టి నాకు ప్రభాస్ అనే ఒక మూవీ స్టార్ కు సంబంధం ఉంది అనే దుష్ప్రచారాన్ని ఆన్లైన్ లో ఒక క్యాంపెయిన్ లాగా నడిపింది ఒక వర్గం. అప్పట్లో 2014 ఎన్నికల తర్వాత మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. విచారణ చేసి పోలీస్ యాక్షన్ తర్వాత కొంతకాలం ఈ దుష్ప్రచారం ఆగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి గనుక ఈ విష ప్రచారానికి మళ్ళీ వేగం పెంచారు. వీళ్ళ మోటివ్ ఒక్కటే, నా క్యారెక్టర్ అసాసినేషన్. తప్పును తప్పు అని ఎత్తి చూపటానికి చట్ట ప్రకారం ఈ ప్రచారాలను సృష్టిస్తున్న వారి మీద, వారి వెనకాల ఉన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా నేను భావించటం లేదు. ఇలాంటి రాతలు ఇంకెంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారు. స్త్రీల పట్ల ఇంత సేడిజం, ఇంత చులకన భావం తో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని మన సమాజం ఆమోదించవచ్చా? ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమానత్వం, విమెన్స్ లిబరేషన్ లాంటి ఎన్నో గొప్ప గొప్ప పదాలు కాగితాలకు, చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇవి వాస్తవ రూపం దాల్చాలంటే మనం గొంతెత్తాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో ఈ ప్రచారాలకు వీలే లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అన్న నా కంప్లైంట్ కు మద్దతు పలకవలసిందిగా ప్రజాస్వామ్యవాదులను, నైతికత ఉన్న రాజకీయ నాయకులను, జర్నలిస్టులను, మహిళలను కోరుతున్నాం. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు కాకుండా చేపిస్తున్న వారు కాకుండా ఈరోజు ఇలా నేను ఒక దోషిలాగా నిలబడి నా వాదనను వినిపించుకోవాల్సిన దుస్థితి రావడం ఒక్క నాకే కాదు, మహిళలందరికీ ఇది అవమానకరం. ఇది 5 ఏళ్ల కింద ఎప్పుడో మొదలైంది, ఇప్పుడు మళ్లీ తలెత్తింది.
మళ్ళీ మళ్ళీ కూడా తల ఎత్తవచ్చు. ఇది నేను మాట్లాడకపోతే ఇదే నిజము అని కొంతమంది అయినా అనుకునే ప్రమాదం ఉంది. కనుక ఈ తప్పుడు ప్రచారాలు మూలాలతో సహా తొలగించడానికి ఈ ఉద్దేశంతోనే ఈరోజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. నేను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా నా నైతికతను, నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు, నా దేవుడికి కూడా నా గురించి తెలుసు. కానీ ఈరోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది గనుక మీ అందరి ముందుకొచ్చి చెప్తున్నా. ఏ ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధమూ లేదు, ఎప్పుడూ ఏ సంబంధమూ లేదు. ఇది నిజం, ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. లేదు, అలా కాదు, మేం ప్రచారం చేస్తున్నదే నిజమని ఈ ప్రచారాలు పుట్టిస్తున్న వారు నాలాగా ప్రమాణం చేసి చెప్పగలరా? లేదా నాకు ఈ సంబంధిత వ్యక్తితో సంబంధం ఉందని గాని, నేను ఎప్పుడైనా ఈ వ్యక్తిని కలిశానని గాని, మాట్లాడానని గాని రుజువులు, ఆధారాలు చూపించగలరా? పుకార్లు పుట్టించి ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.